జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రాడ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ఖచ్చితంగా చంపేస్తానని బెదిరించాడు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణజింకను చంపడం ద్వారా బిజ్నోయ్ సమాజం మనోభావాలను దెబ్బతీశాడని అన్నారు అతడు చేసిన పనికి క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా చంపేస్తామని అన్నారు గోల్డీ బ్రార్ ఇండియా కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు తాను గాయకుడు సిద్ధు ముసేవాలాను చంపానని సల్మాన్ ఖాన్ ను కూడా ఖచ్చితంగా చంపేస్తానని చెప్పాడు గోల్డీ బ్రార్ గత కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ లేఖలు పంపుతూనే ఉన్నాడు దీంతో ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి బయట భద్రతను పెంచారు గోల్డీ బ్రార్ భారతదేశంలో లేకపోయినా అతడి అనుచరులు యథేచ్ తిరుగుతూ ఉన్నారు సల్మాన్ ఖాన్తో మాట్లాడాలని గోల్డీ బ్రార్ అనుకుంటున్నాడని బిష్ణోయ్ ఇచ్చిన ఇంటర్వ్యూని ఆయన చూసే ఉంటాడని విషయం ఎక్కడతో ముగించాలి అనుకుంటే గోల్డీ బ్రార్తో మాట్లాడాల్సిందే అని చెప్పు అంటూ గత నెలలోనే వార్నింగ్ పంపారు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని అనుకుంటే చెప్పాలని ఈసారి మాటలతో చెప్తున్నామని నెక్స్ట్ మాత్రం షాక్ కు గురవుతామని సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్ కు గోల్దీ బ్రార్ బృందం నుంచి గత నెలలో ఒక మేల్ వచ్చింది సల్మాన్ ఖాన్ ను చంపడం తన జీవిత లక్ష్యమని గోల్డీ చెప్పాడు ఒక్క సల్మాన్ ఖాన్ ను మాత్రమే కాదు తమ శత్రువులను అందుమొందించడమే తమ పని అని సల్మాన్ ఖాన్ గురించి మాత్రమే తాము ప్లాన్ చేయడం లేదని తాము జీవించి ఉన్నంతకాలం శత్రువులను మట్టుబెట్టడానికి ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పాడు సల్మాన్ ఖాన్ తమ టార్గెట్ అని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు అతడిని చంపడానికి తాము ప్రయత్నిస్తూనే ఉంటామని అందులో విజయం సాధించినప్పుడు ఆ విషయం మీకు ఖచ్చితంగా తెలుస్తుందని గోల్డీబ్రార్ అన్నాడు సిద్ధూ మూసేవాలను హత్య వెనుక ఉన్నది తామేనని కూడా గోల్డీబ్రార్ అంగీకరించాడు సిద్ధూ మూసేవాల చాలా అహంకారం ఉన్న వ్యక్తి అని అతనికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తాము భావించే అటాక్ చేశామని చెప్పుకొచ్చాడు సిద్ధూ మూసేవాలా తన రాజకీయ బలంతో ధనబలంతో రెచ్చిపోయేవాడని చాలా వాటిని అతడు దుర్వినియోగం చేశాడన్నారు అతనికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించి తాము అతడిని అంతం చేశామని గోల్డీ బ్రార్ చెప్పుకొచ్చాడు అయితే గ్యాంగ్స్టర్ గోల్డ్ బ్రార్ కెనడాలో ఉన్నట్లు తెలుస్తోంది కెనడా టాప్ ట్వంటీ ఫైవ్ క్రిమినల్స్ లిస్ట్ లో గోల్డ్ బ్రార్ ఉన్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు